గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను రౌండ్ ఫేస్ కోసం ఇయర్ రింగ్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. బై ద వే, ఎవ్రీ ఫేస్ టైప్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. వాళ్ళ ఫేస్ టైప్స్ అనేవి చాలా బాగుంటాయి, కానీ నేను కొంతమంది కోసం చెప్తున్నాను. ఎవరైతే వాళ్ళ ఫేస్ రౌండ్ ఉందని, యాక్సెసరీస్ వల్ల వాళ్ళ ఫేస్ని లాంగ్ చూపించుకోవాలో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ ఇలాంటి యాక్సెసరీస్, ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవడం వల్ల మీ ఫేస్ అనేది చాలా లాంగ్గా కనిపిస్తుంది అండ్ చాలా క్లీన్గా కూడా కనిపిస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. మీరు ఏ ఇయర్ రింగ్ కొన్నా రౌండ్ ఫేస్ వాళ్ళు ముఖ్యంగా లాంగ్ తీసుకోండి. అది ఎలాంటి టైప్ ఆఫ్ మెటల్ అయినా పర్లేదు, మీరు సిల్వర్దైనా తీసుకోవచ్చు, స్టోన్ వర్క్ ఉన్నదైనా తీసుకోవచ్చు. నేను అన్ని ఇయర్ రింగ్స్వి ఇక్కడ పిక్స్ పెడతాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. అప్పుడు ఏదన్నా మీరు లాంగ్ తీసుకోండి, చాలా బాగుంటుంది మీ ఫేస్కి. అది ఎందుకంటే చాలా ఇక్కడ ఈ ఏరియాని మొత్తం కవర్ చేస్తుంది లాంగ్ ఉండడం వల్ల. అప్పుడు మీ ఫేస్ ఖచ్చితంగా లాంగ్గా కనిపిస్తుంది. మీరు ఒకవేళ హూప్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలని అనుకుంటే మీరేం చేయాలంటే, ఈ మధ్య సిల్క్ థ్రెడ్ జ్యువెలరీస్లో కూడా చాలా హూప్స్ అనేవి వస్తున్నాయి. మీరు ఒక చిన్న పాయింట్ ఏంటి గమనించాలంటే, అక్కడ ఆ హూప్స్కి కింద ఏదైనా ఒక లట్కన్ అనేది ఉండాలండి. ఏదో ఒకటి కింద వేలాడుతూ ఉండాలి ఆ హూప్స్కి. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. అది ఒక ఏంటంటే, అది ఒక రకమైన లట్కన్ అనేది ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, ముందు చూసే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా మీ జా లైన్ మీద వెళ్ళదు. మీరు మిడ్ నెక్ దాకా ఉంచుకోండి, అది కింద పడుతుంది. అది ఆటోమేటిక్ ఆ లట్కన్ అనేది అక్కడ గ్రాప్ చేస్తుంది అటెన్షన్ని. అది మీ నెక్ కానీ మీ జా లైన్కి కానీ వెళ్ళదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హూప్ ఉండడం వల్ల కింద లట్కన్ ఉంటుంది. అప్పుడు ఆ అటెన్షన్ అంతా ఆ లట్కనే గ్రాప్ చేస్తుంది. సో మీరు ఖచ్చితంగా హూప్స్ కనుక తీసుకుంటే కింద లట్కన్స్ అనేది తీసుకోండి. చాలామంది అమ్మాయిలకి స్టేట్మెంట్ పీసెస్ అనేది వేసుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుందండి. మీరు అలా వేసుకోవాలని అనుకుంటే, మీకు ఒక ఫేస్ ఫ్యాట్ ఎక్కువ ఉంది, మీ ఫేస్ అనేది రౌండ్గా ఉందంటే, మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా దానికి లట్కన్ ఉండేటట్టే చూసుకోండి. నేను ముందు టిప్లో కూడా చెప్పాను, స్టేట్మెంట్ పీస్ ఏదైనా పర్లేదు, ఇక్కడ చాలా పెద్దగా ఉన్నా పర్లేదు, కింద చిన్నది చిన్నకి చిన్నదైనా పర్లేదండి, కొంచెం లట్కన్ అనేది ఉండాలి. అప్పుడే అది మీకు మీ ఫోకస్ అంతా జా లైన్ మీద నుంచి తీసి మీ జ్యువెలరీ మీద పెడుతుంది. ఇది నెక్స్ట్ టైం మీరు కొంటున్నప్పుడు, మీరు ఒకవేళ బిగ్ స్టేట్మెంట్ పీస్ వేసుకున్నారు ఇయర్ రింగ్స్లో, మీరు ఖచ్చితంగా మెడకేం వేసుకోరు, నెక్కేం వేసుకోరు. అప్పుడు మీరు ఏం చేయాలంటే కింద చిన్న లట్కన్ ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మీకు చాలా బాగా కనిపిస్తుంది, మీ లుక్ చాలా చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తారు అండ్ మీ ఫేస్ ఫ్యాట్ ఉన్నా కూడా కవర్ అయిపోతుంది. ఈ టిప్ వల్ల ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ మధ్య చాలా ట్రెండీ ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయండి, లాంగ్ బీడ్ ఇయర్ రింగ్స్ అనేవి అండ్ టాసిల్ ఇయర్ రింగ్స్ అనేవి. మనం సిల్క్ థ్రెడ్తో చేస్తాం కదా పెద్ద పెద్దవి, అవి కూడా ఉన్నాయి. మీరు అవి కూడా ట్రై చేయవచ్చు. దానివల్ల కూడా మీ ఫేస్ అనేది చాలా ఎలాంగేటెడ్ కనిపిస్తుంది అండ్ చాలా లాంగ్గా కూడా కనిపిస్తుంది మీ ఫేస్. అలాంటివి ట్రై చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు సిల్క్ థ్రెడ్లోనే చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి అండ్ బీడ్స్ ఉంటాయి కదండి, బీడ్స్తో కూడా చాలా ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయి. మీరు అవి కూడా ట్రై చేయవచ్చు. అది కూడా మీ ఫేస్ని చాలా స్లిమ్గా కనిపించేటట్టు చేస్తుంది అండ్ చాలా లాంగ్గా కనిపిస్తుంది మీ ఫేస్, అండ్ ఎలాంటి ఫేస్ ఫ్యాట్ ఉన్నా కూడా కవర్ చేసేస్తుంది. అది మీకు ముందు చెప్పాను, లాంగ్ ఇయర్ రింగ్స్ అనేవి తీసుకోండి అని. మీరు ఏ లెంత్ తీసుకున్నా మిడ్ నెక్ దాకా తీసుకోండి, మిడిల్ ఆఫ్ యువర్ నెక్, మీ నెక్ మధ్య దాకా రావాలి ఆ ఇయర్ రింగ్ అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే, ముందు చూసే వాళ్ళ ఫోకస్ అనేది మీ జా లైన్ ఇక్కడ వెళ్ళదండి, ఈ జా లైన్కి వెళ్ళదు. మీ నెక్కి మీ జ్యువెలరీ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది, మనుషులు చూసే వాళ్ళకి మీ జ్యువెలరీ ఆకట్టుకుంటుంది తప్ప
ఇక్కడ ఏమైనా ఫ్యాట్ ఉంటుంది కదండి చాలామందికి, వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. సో ఆ జా లైన్కి అటెన్షన్ ఉండదు, అప్పుడు డైరెక్ట్గా జ్యువెలరీకి వెళ్తుంది. సో మీరు ఈజీగా మీ ఫేస్ అనేది ఖచ్చితంగా లాంగ్ కనిపిస్తుంది అని ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో గైస్ చూసారు కదా, నెక్స్ట్ టైం మీరు ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నప్పుడు, ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు, ఆర్ఎల్స్ మీరు స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మీ మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీ ఫేస్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా కనిపిస్తుంది మీ ఫేస్, అండ్ రౌండ్ ఫేస్ వాళ్ళకి కూడా చాలా స్లిమ్గా కనిపిస్తుంది ఫేస్, అండ్ చాలా లాంగ్గా కూడా కనిపిస్తుంది. అండ్ ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ ఆల్.